11వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో వెలిసి ఉన్న హసంతి శ్యామల రూప సంతోషి మాత దేవాలయం ఆలయ ధర్మకర్త కూన రామం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, కుంకుమ పూజలు, రుద్ర హోమం, మూలమంత్ర హోమం, అభిషేకం జరిగింది. ఈ పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి సంతోషి మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కూన రామం, ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ శర్మ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎరువులు లేకుండా రైసు అలాగే నువ్వులు, ఆ నువ్వులు పండించి ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. ఆ సేంద్రీయ వ్యవసాయంతో అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలని చెప్పేసి నువ్వులను కడిగి ఆయిల్ ఆడించి గానుగాడించి ఆ గానుగు నూనె మాత్రమే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్లో వస్తున్న ఆయిల్ రకరకాలుగా ఎముకలతోనో రకరకాలుగా తయారు చేసి వస్తున్న ఆయిల్ అని చెప్పేసి 170 రూపాయలకే లీటర్ ఆయిల్ ఇస్తున్నారు అంటే అది మనకి గిట్టుబాటు ధర అమ్ముకున్న వాడికి కాదు. అయినా తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే దాంట్లో ఏదో కల్తీ మోసం ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. కాబట్టి మనం గానుగు నూనె ఆడించుకోవాలని చెప్పేసి 10 మందికి చెప్పుదామనే ఉద్దేశంతో కూడా ఈరోజు ప్రత్యేకంగా నువ్వుల నూనె ప్రత్యేకంగా ఆడించి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి దయ వల్ల, అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం. 9 సంవత్సరాలుగా శ్రీ శ్రీ హసంతి శ్యామలారు పేద సంతోషమాది దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈరోజు 11వ వార్షికోత్సవం జరుగుతున్నది. కావున గ్రామ భక్త మహాశైలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమార్చన కూడా చేసుకొని వాళ్ళ యొక్క సౌభాగ్యతత్వాన్ని కూడా పెంచుకొని ఇలాగే మొదటి నుండి కూడా కార్యక్రమాన్ని చేస్తున్నారు. 11 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఉదయం కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, అలాగే సహస్ర కుంకుమార్చన, మండపారాధన కూడా జరిగాయి. అలాగే సాయంకాల సమయంలో 6 గంటలకు అమ్మవారి యొక్క సహస్రనామార్చనతో హోమం కూడా జరుగుతుంది. అలాగే ఈ విధంగా లోక కళ్యాణార్థం ఈ అమ్మవారి యొక్క ప్రతి సంవత్సర వార్షికోత్సవాన్ని కూడా ఆలయ ధర్మకర్తలైనటువంటి వారు కూన రామం గారు ఈ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది. భోగాపురపు భాస్కర శర్మ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశైలి ఈ కార్యక్రమాన్ని విజ్ఞయపరిచినట్లుగా తెలియజేయడం అవుతున్నది.